ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ओंकार पंजरसुखीं उपनिषदुद्यान केळिकळकंठीं आर्यां अंतर्विभावये गौरीं नमः शुद्धाय नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालया देवी सामां पातु सरस्वती भगवती पूर्णेन्दु बिम्बानना। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय मुदीरयेत्। सुहृदులందరికీ నమస్కారం. మనుశాస్త్రిక పర్వంలోని ఉమామహేశ్వర సంవాదంలో మరొక భాగంతో మీ ముందుకు వస్తున్నాను. ఆదరించగలరు? ఇది మా రాజధర్మాలనే సంక్షిప్తంగా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కొన్ని మరికొన్నిటిని ఉమామహేశ్వరుడు చెప్పాడు, అది చెప్తాను మీకు ఇప్పుడు. శ్రీ మహేశ్వర ఉవాచ మహేశ్వరుడు చెప్తున్నాడు, సంప్రహాసస్య భృత్యేషు న కర్తవ్యో నరాధిపై లఘుత్వం చైవ ప్రాప్నోతి ఆజ్ఞాచాప్య నివర్తతే. సంప్రహాసస్య వేళాకోళాలు ఆడకూడదు ఎవరితోటి, భృత్యేషు ఆయన కింద వాళ్ళతోటి వేళాకోళాలు అటువంటివి పరిహాసాలు ఇటువంటివి చెయ్యకూడదు. ఇది రాజు అన్నప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా మన దేశంలో ప్రభుత్వాధికారాన్ని వహించే వాళ్ళందరికీ కూడా చెల్లుతుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కంపెనీల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా పాటించవలసినవి. నరాధిపులు, నరులనికి శాసించే వాళ్ళు ఎప్పుడు కూడా భృత్యులతోటి కింద వాళ్ళతోటి పరిహాసాలు ఆడకూడదు. ఆడినట్టయితే కింద చిన్నవాళ్ళ కింద అయిపోతారు. వాళ్ళు ఆజ్ఞని, అతని ఆజ్ఞని పరిపాలించరు. భృత్యానాం సంప్రహాసేన పార్థివ పరిభూయతే అయాచ్యాని చ యాచంతి అవక్తవ్యం బ్రువంతి చ. అలా కనుక చేసినట్టయితే, ఆ సేవకులతోటి ఇలాగ పరిహాసాలు వేళాకోళాలు చేస్తున్నట్టయితే రాజులు, నరాధిపులు అడగకూడనివి అడుగుతారట సేవకులు. అలాగే అనకూడని మాటలు అంటారట. అంచేత జాగ్రత్తగా ఉండాలి. పూర్వం అప్యూచితైర్లాభై పరితోషం నయాంతి తే తస్మాత్ భృత్యేషు నృపతి సంప్రహాసం వివర్జయేత్. అలా ఉన్నట్టయితే మొదటి నుంచి కూడా తగినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు సంతోషపడరట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని అడుగుతూ ఉంటారట. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఇది చూస్తున్నాం, ఎంత ఇచ్చినా చాలదు వారికి. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి వేజ్ రివిజన్, దానివల్ల మొత్తం దేశంలో ధరలు అన్నీ పెరుగుతున్నాయి, పెరుగుతూనే ఉంటాయి. అలా పెంచుతూనే ఉండాలి. మన బడ్జెట్లో వీరు వేసే బడ్జెట్లో, ప్రభుత్వం వేసే బడ్జెట్ కోసం అందరూ చూసేదో అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటారు. 70% జీతాలకి, భత్యాలకి, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్కే పోతుంది. అంచేత కింద వాళ్ళతోటి ఎప్పుడూ కూడా పరిహాసం పనికిరాదు. నా విశ్వసేత విశ్వస్తే విశ్వస్తే నచ విశ్వసేత్ నకు సగోత్రేషు విశేషేణ సర్వోపాయైర్న విశ్వసేత్. ఎవరిని విశ్వసించకూడదో వాళ్ళని విశ్వసించకూడదు. అలాగే ఎవరినైతే విశ్వసించబెడతారో వాళ్ళ మీద కూడా పూర్తి నమ్మకాన్ని ఉంచరాదు. వాళ్ళ మీద భరోసా పడి చేసినట్టయితే కష్టం వస్తుంది. అలా అయితే తన గోత్రంలో వాళ్ళైతే సగోత్రేషు, తన గోత్రం అంటే దానికి చుట్టాలు కనుక ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అన్ని సర్వోపాయైర్న విశ్వసేతి, అన్ని ఉపాయాల్లో కూడా వాళ్ళని విశ్వసించకూడదు. చుట్టాలని కనుక మీ దగ్గర పెట్టుకున్నట్టయితే వాళ్ళని విశ్వసించొద్దు. మహేశ్వరుడు చెప్తున్నాడు, నేను కాదండి. విశ్వాసాద్ భయముత్పన్నం హన్యాద్ వృక్షం వివాశని ప్రమాదాద్ధవ్యతే రాజా, ప్రమాదాద్ధన్యతే రాజా, లోభేన చ వశీకృత తస్మాత్ ప్రమాదం లోభం చ నాచి కుర్యాన్న విశ్వసేత్. విశ్వాసంలోంచే భయం పుడుతుంది. మీ ఎవరెవరినైతే విశ్వాసం చేస్తారో వాళ్ళే మిమ్మల్ని హాని చేస్తారు. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఆవిడ రోజు నమస్కారం పెట్టి ఆవిడ కాపలా వారిని చంపేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారికి విషం పెట్టింది ఎవరు? ఆయన వంటవాడే పెట్టాడు. జాగ్రత్తగా ఉండాలి. అంచేత
హన్యాదివృక్షం ఇవ అశని అశని పిడుగు పిడుగు పడితే వృక్షం విరిగిపోతుంది, పాడైపోతుంది, మండిపోతుంది. అలాగే రాజుగారు కనుక ప్రమాదం అంటే ప్రమత్తమైపోతే, నిద్రపోయినట్టయితే, సరిగా లేకపోయినట్టయితే, అలర్ట్గా లేకపోయినట్టయితే భయం కలుగుతుంది. భయం కలిగి ఆయన్ని తప్పుడు పనులు చేస్తారు. అంచేత్ తస్మాత్ ప్రమాదం లోభంచ నచ కుర్యాన్ని విశ్వసేట్. ప్రమాదాన్ని అంటే ప్రమత్తతని దగ్గరికి రానివ్వకూడదు. లోభాన్ని కూడా నాకే కావాలనేటువంటి ఉండకూడదు. రాజుగారు పంచుకోవాలి, అధికారి కూడా పంచుతూ ఉండాలి. అంతేగాని లేకపోతే ఆయనకి ప్రమాదం ఏర్పడుతుంది. భయార్థానాం భయాత్రాత దీనానుగ్రహ కారణాత్ కార్యాకార్య విశేషజ్ఞ నిత్యం రాష్ట్రహితేరత. భయార్థానం భయాత్రాత, భయార్థులని, భయంతో ఉన్నటువంటి వాళ్ళని భయం నుంచి రక్షించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. అలాగే దీనంగా ఉన్న వాళ్ళకి అనుగ్రహం చూపించాలి. అంచేది ఎప్పుడు కూడా ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదని తెలుసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా రాజుగారు రాష్ట్రం మీద హితం కోరాలి, దాని మీద చేసే పనులే చేస్తూ ఉండాలి. సత్యసంధ స్థితో రాజ్యే ప్రజాపాలన తత్పర అలుబ్ధో న్యాయవాదీ చ షడ్భాగం ఉపజీవతి. ఎప్పుడు కూడా రాజుగారు సత్యసంధంలో సంధుడిగా ఉండాలి. అబద్ధం ఎప్పుడూ ఆడకూడదు. అధికారులు కూడా ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. ఎప్పుడైతే అధికారులు కానీ రాజు కానీ అబద్ధం ఆడాడో వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలించడంలో, వాళ్ళ బాగోగులు చూడడంలో ఎప్పుడు తత్పరుడై ఉండాలి. దాని మీదే మనసు పెట్టి ఉండాలి. లుబ్ధత్వం ఉండకూడదు. ఏది నాకే కావాలంతా అని. మన రాజులు ఏమైపోయారు, రాజులు ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు కాలంలో లోభత్వం ఎక్కువైపోయింది. వాళ్ళు డబ్బులు తీసుకుని దాచేసుకోవడం మొదలుపెట్టారు, ప్రజాపాలనకు ఉపయోగించుకుంటారు. అందుకే మన దేశం అంతా కూడా రేపు బ్రిటిష్ వాళ్ళని వెల్కమ్ చేశారు. ఈఎం ఫారెస్టర్ గారని మన హిందూ దేశం మీద చరిత్రను రాశాడు, హిస్టరీ ఆఫ్ ఇండియా అని. అందులో చెప్తాడు, మీర్ జాఫర్ని ఓడించి, సురాజుద్దౌలాను ఓడించి క్లైవ్ గారు కలకత్తా నగరంలోకి వస్తుంటే ఆయన రెండు వైపుల నుంచి కూడా ఇళ్లలోంచి పువ్వులు చల్లారట ఆయన మీద. ఆయన సురాజుద్దౌలా భృత్యులే తీసుకెళ్లి ఆయన కోశాగారం ముందు నిలబెట్టారట. లోపలికి పెడితే బోల్డ్ గది బోల్డ్ డబ్బులు ఉన్నాయట. అవన్నీ తీసుకొచ్చి కొన్ని ఆయన తీసేసుకున్నాడు. దాని మీద ఆయన కేసెట్ నడిపించారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నడిపించి ఆయన శిక్ష వేయించారు. మొత్తం అంతా తీసుకుని తీసుకురాలేదని. ఎందుకు నే వెల్కమ్ చేశారు క్లైవ్ గారిని పువ్వులు చల్లి ఆయన మీద? ప్రజల సేవ లుబ్ధులైపోయారు, వాళ్ళ సుఖం చూసుకోవడమే మొదలుపెట్టారు. అందుకనే న్యాయంగా ఉన్నట్టయితే ప్రజలతోటి షడ్భాగం ఉపజీవతి. ప్రతి వాళ్ళు సంపాదించే దాంట్లో ఆరో వంతు దగ్గర దగ్గర 16% రాజుగారు తీసుకోవచ్చు. దాంట్లో ఆయన సుఖంగా అనుభవించవచ్చు. దాన్ని ఎలా ఉపయోగించాలి, నాలుగు భాగాలుగా చేసినంత ముందు ఆ వీడియోలో చెప్పాను. అది మహేశ్వరుడు చెప్పింది, కార్యాకార్య విశేషజ్ఞ సర్వం ధర్మేణ పశ్యతి స్వరాష్ట్రేషు దయాం కుర్యాత్ అకార్యేణ ప్రవర్తతే. కార్యాకార్య విశేషజ్ఞ, కార్యము అకార్యము, చేయదగిన పని చేయకూడని పని రెండింటి మీద కూడా బాగా తెలుసుకుని ఉండాలి రాజుగారు. అలాగే సర్వం ధర్మేణ పశ్యతి, ఏది మొత్తం అంతా కూడా ధర్మ దృష్టి నుంచే చూడాలి. ధర్మం అంటే వేదము, మనోధర్మ శాస్త్రము, వాటి దృష్టి నుంచే చూడాలి. కానీ ఇంకొకలాగా లాజికల్గా మనకి ఏది అడ్వాంటేజ్ ఉన్న దాని గురించి ఎప్పుడు చూడకూడదు. తన యొక్క దేశంలో వాళ్ళ మీద దయ అంకురియే, దయ చూపించాలి. ఆ కార్యైన ప్రవర్తతే, చెయ్యకూడని పనులు ఎప్పుడూ చేయకూడదు. ఎవరు అమ్మాయి అందంగా ఉంది కదా తీసుకొచ్చేయండి అంత అనుకోడు, చాలా తప్పది. వాడి దగ్గర ఏదో గుర్రం బాగుంది నాకు ఇచ్చేయి, లేకపోతే వాడి దగ్గర డబ్బు ఎక్కువ తీసుకురా కూడదు, అది చాలా తప్పది. ఏచే వైనం ప్రశంసంతి ఏచ నిందంతి మానవా శత్రుంచ మిత్రవత్ పశ్యేత్ అపరాధ వివర్జితం. అలాగే ఎవరైతే తనని ప్రశంసించారో, నిందించారో, అలాగే అపరాధాలు చేయని శత్రువుని, అంటే మీ మీద తప్పుడు పనులు చేయనటువంటి మీ శత్రువు లాంటి వాడిని కూడా ఆదరించాలి. అపరాధ వివర్జితం, మీ మీద మీకు ఏమి అపకారం చేయని వాడు, మీకు నచ్చని వాడు శత్రువు అంటే, వాళ్ళని కూడా మిత్రుల్లాగే భావించాలి.
అపరాధానురూపేణ దుష్టం దండేన శాసయే ధర్మ ప్రవర్తితే తత్ర యత్ర దండర్ రుచిర్ నృప. అపరాధానురూపేణ ఏదైతే క్రైమ్ నేరం చేశాడో ఆ దండాన్ని ఇవ్వాలి. అపరాధానురూపేణ, అనురూపేణ అంటే ది క్రైమ్ షుడ్ బి కమెన్సరేట్ విత్ ది పనిష్మెంట్ షుడ్ బి కమెన్సరేట్ విత్ ది క్రైమ్ అంటారు. దానికి తగిన దండన ఇవ్వాలి. ది చిన్న దండ చిన్న అపరాధానికి మరణశిక్ష విధించేయకూడదు. ఇప్పుడు మన కొంచెం అంతలా లేదు, కానీ క్రైమ్ని అనుసరించి ఉండాలి. శిక్ష అనేది నేరము శిక్ష రెండు చాలా జాగ్రత్తగా చేయాలి. నేరానికి తగినట్టుగా ఉండాలి శిక్ష. అలాగే ఎప్పుడైతే ధర్మంగా ప్రవర్తించి దండాన్ని న్యాయంగా ఉపయోగిస్తాడు రాజుగారు, ఆ రాజుగారి దగ్గర ధర్మం చక్కగా నడుస్తుంది, ప్రజలంతా సుఖంగా ఉంటారు. నా ధర్మో విద్యతే తత్ర ఇతర రాజా క్షమాన్విత అశిష్ట శాసనం ధర్మ శిష్టానాం పరిపాలనం. రాజుగారి క్షమాగుణంతో ఉండి జాగ్రత్తగా అందరినీ అర్థం చేసుకుని చూస్తాడు. అలాగే దుర్మార్గులను శిక్షించడం, సన్మార్గులను శిక్షించకపోవడం. నో క్రిమినల్ షాల్ ఎస్కేప్ పనిష్మెంట్ అండ్ నో ఇన్నోసెంట్ మ్యాన్ షాల్ బి పనిష్డ్. ఇది రూలు. లెట్ 100 క్రిమినల్స్ ఎస్కేప్, నాట్ 1 ఇన్నోసెంట్ మ్యాన్ బి పనిష్డ్. ఇది మన రూల్, మన ప్రస్తుతం ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ యొక్క బ్యాక్ బోన్ ప్రిన్సిపల్. ఇది కరెక్ట్ కాదు. నో క్రిమినల్ షాల్ ఎస్కేప్ పనిష్మెంట్. ఎందుకని, వాడు వదిలేసినట్టయితే వాడు ఇంకా క్రైమ్స్ చేస్తూనే ఉంటాడు. వాడిని చూసి మిగిలిన వాడు ఎంకరేజ్ అవుతుంది. అదే అవుతుంది మన సొసైటీలో. సిస్టర్ని రక్షించాలి, మంచి వాళ్ళని రక్షించాలి. నో ఇన్నోసెంట్ మ్యాన్ బి పనిష్డ్. ఇది ఉండాల్సి అలాగే ఉండాలి. ఇది ఏంగా చెప్పేది, మహేశ్వరుడు చెప్తున్నాడు. వధ్యాశి ఘాత ఏత్యస్తు అపధ్యాన్ పరిరక్షతి అవధ్యా బ్రాహ్మణ గావ దూతాశైవ పిత తథా విద్యాం గ్రాహయతేశ్చ ఏచ పూర్వోపకారిణ స్త్రీయశ్చైవన హంతవ్య యశ్చ సర్వాతిథిర్నరా. ఎవరినైతే చంపాలో వాళ్ళని చంపి తీరాలి. వధా వధ్యాంసి ఘాతయేత్, చంపదగిన వాళ్ళని చంపాలి. అవధ్యాన్ పరిరక్షతి, చంపకూడని వాళ్ళని రక్షించాలి. అవాధ్య అవధ్యులు ఎవరు? బ్రాహ్మణ గావా దూతాశ్చైవ పిత తథా. చంపదగిన వాళ్ళు బ్రాహ్మణులు, ఆవులు, దూత కింద వచ్చినటువంటి వాళ్ళు తండ్రి. అలాగే విద్యాం గ్రహ అయితే ఏశ్చ, ఎవరి దగ్గర అయితే మీరు విద్యను గ్రహించారో వాళ్ళని. ఏశ పూర్వోపకారిణ, ఎవరి దగ్గర నుంచి అయితే మీరు ఇంతకుముందు ఉపకారం తీసుకున్నారో వాళ్ళని వీళ్ళు ఎవరిని చంపకూడదు. బ్రాహ్మణులు, ఆవులు, దూతలు, తండ్రి, చదువు చెప్పినటువంటి వాళ్ళు మీకు ఇంతకుముందు ఉపకారం చేసి ఆరుగురిని కూడా. అలాగే స్త్రీయశ్చైవన హంతవ్య, స్త్రీలను కూడా చంపడానికి వీల్లేదు. ఎస్చే సర్వాతిథిర్నరా, ఎప్పుడు అతిథుల్ని పూజించే వాళ్ళు వీళ్ళని చంపకూడదు. యనమండుగురిని చంపకూడదు. ఎవరు చెప్తున్నారు? నేను కాదండి, ఈశ్వరుడు చెప్తున్నాడు. అది గమనించాలి. ధరణీం గాం హిరణ్యం చ సిద్ధాన్నంచ తిలాన్కృతం దదన్ నిత్యం దివ్యాచిభ్య ముచ్యతే రాజ కిల్బిషాత్. రాజులు చేసేటప్పుడు వాళ్ళకి రాజ్యంలో ఉన్న వాళ్ళకి పాపం తప్పదు. ఏ అధికారి ఉన్నా కానీ పాపం తప్పదు. ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎందుకే ఎవరు చనిపోతున్నారని లెక్కేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నాకు ఇంతవరకు మంచిగా చావు వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి కనపడలేదు. మంచిగా అంటే హాస్పిటల్లో పోయిన వాడని కాదండి. ఇందులో ఉంది భగవద్గీతలో, అగ్నిజ్యోతి రహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోచన. పగలిపోవాలి, అగ్నిలోంచి శరీరం వెళ్ళాలి, ఉత్తరాయణంలో పోవాలి, శుక్లపక్షంలో పోవాలి. వీటికి ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు అటువంటి సాగు వస్తే సరైనది, రావట్లేదు. ఎందుకంటే సరిగా లేదు ధరణీయం అంచేత. ఇవి ఈ పాపం తప్పదు కాబట్టి ధర్మరాజు గారికి కూడా నరకాన్ని చూడవలసినటువంటి అవసరం పడింది. ఎంత ధర్మంగా ఉన్నప్పుడు అటువంటిది మిగిలిన అంత ధర్మంగా లేనటువంటి వాళ్ళు ధర్మరాజు గారిలో లేనటువంటి ఎక్కడికి వెళ్తారు? అంచేత వాళ్ళు ఇప్పుడు ధరణీయం భూమి, గాం ఆవులు, హిరణ్యం బంగారం, సిద్ధాన్నం సిద్ధమైనటువంటి అన్నం, మంచి పవిత్రమైనటువంటి బాగా వండి పెట్టినటువంటి అన్నము, తిలా నువ్వులు, ఘృతం నెయ్యి ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకి ఇస్తూ ఉండాలి అధికారంలో ఉన్నవాళ్ళు. ముచ్చతే రాజకల్పిషాత్, అడ్మినిస్ట్రేటివ్ పాపం నుంచి వచ్చి పాపం నుంచి వాళ్ళు పోగొట్టుకుంటారు. పోగొట్టుకోవాలంటే ఏమి ఇవ్వాలి? ధరణీయం భూమి, గాం ఆవులు, హిరణ్యం బంగారం, సిద్ధాన్నం మంచి భోజనం, తిలా నువ్వులు, ఘృతం నెయ్యి
ఇది ఎప్పుడూ ఇస్తూ ఉండాలి, దానం ఇస్తూ ఉండాలి. రాజుగారు కానీ అధికారులు కానీ, ఏవంచరితి యో నిత్యం రాజా రాష్ట్ర హితేరత తస్య రాష్ట్రం ధనం ధర్మం యశ కీర్తిశ్చ వర్ధతే. ఇలాగ ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యం రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని చూస్తూ రాష్ట్రహితాన్ని కోరుకుంటూ చేస్తున్నట్టయితే ఆ రాష్ట్రంలో ధనము ధర్మము యశస్సు కీర్తి వర్ధిస్తాయి. తెలంగాణ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రం కొట్టుమిట్టాడుతోంది. ఎందుకని? ధర్మం లేదు. ధర్మం ఎప్పుడూ పోయింది అక్కడి నుంచి. తెలంగాణ మీదలో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన ట్యాక్సులతోటి పబ్బం గడిపారు, ఎంత పోయింది. ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే లేదు. శ్రీలంక లాగా అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఎటువంటి ఇన్కమ్ లేదు. ఆంధ్ర యొక్క స్ట్రాంగ్ పాయింట్ వ్యవసాయం. వ్యవసాయానికి పన్ను తీసేశారు. కనీసం కమర్షియల్ క్రాప్స్ మీద పన్ను ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో, అది కూడా తీసేశారు. నీరు మీద నీటి సెస్ట్ ఉండేది, అది కూడా తీసేశారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ లేదు అసలు. వాళ్ళు భూమి రికార్డులు చేయడము, రిజిస్ట్రేషన్ చేయడం మీదే బతుకుతుంది ఆ డిపార్ట్మెంట్. అందుకని పైకి రాదు. అక్కడ ధర్మం లేదు కాబట్టి అక్కడ పెరగట్లేదు. అక్కడ నచపాపైర్న చానర్థై యుజ్యతే స నరాధిప షడ్భాగముపయుంజన్య ప్రజా రాజా నరక్షతి స్వచక్ర పరచక్రాభ్యాం ధర్మే వా విక్రమేణ వా నిరుద్యోగో నృపోయశ్చ పరరాష్ట్ర విఘాతనే స్వరాష్ట్రం నిష్ప్రతాపస్య పరచక్రేణ హన్యతే. అలాగ ధర్మంగా ఉండే రాజుగారికి పాపాలు అంటవు. నా పాపైర్న చానర్థై అనర్థం కూడా జరగదు ఆయన ఇంట్లో. అలాగే ఆరో వంతు పన్నుగా 16% పన్నుగా తీసుకుంటూ ప్రజలు ఏ రాజుని దగ్గరైతే ప్రజల్ని రక్షించడో ఆయన, అలాగే తన యొక్క శౌర్యం చేత, చక్రాల చేత, తన యొక్క ఆయుధాల చేత ప్రజల్ని రక్షించడో, అలా చే శత్రు దేశాల మీద వాళ్ళని నిలవరించడానికి ప్రయత్నించడో ధైర్యంతో విక్రమంతో, అటువంటి రాజుగారికి ఆ రాజరికం ఎంతో కాలం ఉండదు. శత్రువులు తీసేసుకుంటారు, శత్రువులు ఆయన్ని బాధిస్తారు, ఆయన రాజ్యాన్ని తీసేసుకుంటారు, ఇతరుల యొక్క ఆయుధాలతో ఆయన చనిపోతారు. ఇప్పుడు దిగిపోతారు, 5 ఏళ్ల తర్వాత దిగిపోతారు, దిగిపోయి బాధలు పడతారు. యత్పాపం పరచక్రస్య పర రాష్ట్రాభిఘాతనే తత్పాపం సకలం రాజా రాష్ట్ర రాష్ట్ర ప్రపంచతే. శత్రురాజులు శత్రుదేశాలని ఆక్రమించుకుందామని ప్రయత్నం వల్ల అనవసరంగా ఆ ముట్టుగా పాపాన్ని కట్టుకుంటాడు. పాపం వస్తుంది అది, పరరాష్ట్రాలను కొట్టిన పాపం. ఆ పాపం అంతా కూడా రాజుగారికి చెందుతుంది. తన యొక్క దేశాన్ని, తన యొక్క రాజ్యాన్ని రక్షించుకోలేడు. మాతురం భాగినేయం బా మాతరం శుశురం గురుం పితరం భర్జయిత్వైకం హన్యాద్ఘాతకమాగతం. ఎవరైనా సరే తనని కనుక చంపాలని చూసినట్టయితే మాతులం మేనమామ భాగినేయం, భాగినేయం అంటే భగిని, చెల్లెలు కానీ అక్క కానీ యొక్క భర్త, తల్లి, మాతరం శ్వశురం మామగారు, పిల్లనిచ్చిన మామగారు, గురువు, పితరం వీళ్ళని విడిచిపెట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే చంపచ్చు రాజుగారు తనకి కనుక అపకారం చేసినట్టయితే. తనకు అపకారం చేసిన చంపకూడనటువంటి వాళ్ళు మాతులం మేనమామ భాగినేయం బావగారు. రావణాసురుడు శూర్పణఖ భర్తను చంపేశాడు, చంపేసి దానికి విశృంఖలత్వం అలవాటు చేశాడు. మాతరం తల్లి, శ్వశురం పిల్లనిచ్చిన మామగారు, గురుం చదువు చెప్పినటువంటి గురువు, పితరం తండ్రి, వీళ్ళని వదిలేసి ఇంకా ఎవరైనా కానీ అపకారం చేసే వాళ్ళని చంపచ్చు, కొట్టచ్చు, చేయొచ్చు. స్వస్య రాష్ట్రస్య రక్షార్థం యుద్ధమానస్తు యోహత సంగ్రామే ప్రచక్రేణ శ్రీతాంతశయాగతి. అలాగే ఒక తన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ యుద్ధం చేసి చేస్తున్నప్పుడు రాజుగారికి కనుక మరణం ప్రాప్తిస్తే యుద్ధంలో ఆయనకి ఏం గతి వస్తాయో చెప్తాను విను అంటున్నాడు మహేశ్వరుడు. విమానేతు వరారోహే అప్సరో గణసేవితే శకరలోకమితో యాతి సంగ్రామే నిగతో నృప. సంగ్రామంలో చంపబడినటువంటి రాజుగారు ఆయన విమానంలో అప్సరాగణాలు అప్సరసలు ఆవిని సేవిస్తూ ఉండగా ఇంద్రలోకానికి వెడతాడు. యావంతో రోమకోపాశు దశగాత్రేషు సుందరి తావద్వర్ష సహస్రాన్ని శకరలోకే మహీయతే.
ఆయన శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రుడి యొక్క లోకంలో హాయిగా ఉంటాడు. యదివే మానుషే లోకే కదాచిత్ ఉపపద్యతే రాజా వా రాజమోత్రావా మాత్రోవా భూయ భవతి వీర్యవాన్. ఆ తర్వాత మళ్ళీ రాజుగారికి మన భూమి మీద పుట్టవలసి వస్తే రాజుగారు కానీ రాజుతో సమానమైనటువంటి కాడు కానీ పుడతాడు, వీర్యవంతుడవుతాడు. తస్మాత్ యత్నేన కర్తవ్యం స్వరాష్ట్ర పరిపాలనం వ్యవహారాశ్చారశ్చ సతతం సత్యసంధత ప్రమాద ప్రమోదశ్చ వ్యవసాయే అప్యచండత భరణం చేవ వృత్యానాం వాహనానాం చ పోషణం యోధానాం చేవ సత్కార కృతే కర్మణ్యమోఘత శ్రేయహేవ నరేంద్రాణాం ఇహ చేవ పరత్ర చ. అంచేత ప్రయత్నం సర్వ విధాల ప్రయత్నం చేసి తన రాష్ట్రాన్ని తన దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, వ్యవహారాలు చూడాలి, వేగుల వాళ్ళతో సమాచారం తెప్పించుకోవాలి, ఎప్పుడూ కూడా సత్యసంధుడై ఉండాలి, ఎప్పుడు అప్రమత్తతగా ఉండాలి, నిద్రపోకూడదు, అలర్ట్గా ఉండకుండా ఉండకూడదు, అందరినీ తన యొక్క ప్రజల్ని వాళ్ళని అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వ్యవసాయాన్ని దాన్ని ఎప్పుడు చేయాలి, భృత్యులకి సేవకులకి వాళ్ళకి వాళ్ళకి భరణం వాళ్ళ జీతాలు వాళ్ళ సరైన టైంలో ఇవ్వాలి, తన దగ్గర ఉన్నట్టు వాహనాలని వాటిని జంతువుల్ని వాటిని అన్ని పోషించాలి, యోధులని ఎప్పుడూ సత్కారం చేయాలి. ఇలాంటివన్నీ మంచి పనులు చేసిన వాళ్ళకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా మంచి శ్రేయస్సును కలిగిస్తాయి పార్వతీ అని చెప్పి ఉమామహేశ్వరుడు చెప్పాడు. అప్పుడు పార్వతీదేవింది దేవదేవ మహాదేవ సర్వదేవ నమస్కృత యాని ధర్మ రహస్యాన్ని శ్రోతిమిచ్చామి తాన్యహం. దేవదేవ మహాదేవ అందరి దేవతల చేత నమస్కరింపబడేవాడా, ధర్మ రహస్యాలను విందామనుకుంటున్నాను అని చెప్పింది. అది మరొక విషయాలు చెప్తాను. స్వస్తి ప్రజాభ్య ప్రిపాలయంతం న్యాయనమార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య సుముస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్య పృథ్వీ శశిశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయ పుత్రాపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంత శరదాం శతం. శుభం భూయాత్.